డిబేట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ టిడ్కో ఇళ్ళు ప్రారంభించారు. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం కట్టేసి పూర్తి కాబడిన 7.5 లక్షల టిడ్కో ఇళ్ళు కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నాయి. కేటాయింపు కాదు, కేటాయింపు కూడా అయిపోయినాయి, నేనే పొరపాటు పడ్డాను. అలాట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి లబ్ధిదారులకి, గత ప్రభుత్వం లబ్ధిదారులను కూడా ఎంపిక చేసింది. వాళ్ళ పోర్షన్ ఆఫ్ అమౌంట్ను కూడా వాళ్ళు కట్టారు, 40,000 సంథింగ్ ఎంత ఉంది. వాళ్ళకి లబ్ధిదారుల జాబితా ఫైనల్ అయిపోయింది, వాళ్ళకి అలాట్ చేయాలి. ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఏదో వచ్చింది, ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, 4 సంవత్సరాల నుంచి కొన్ని వేల సార్లు రాష్ట్రంలో ప్రజలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ డిమాండ్ చేశారు. అసలు దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా 2 ఏళ్ల క్రితం రంగులు వేయడం మొదలెట్టారు. వాటికి కట్టిన ఇళ్ళకి ఆ రంగులేశారు. అదొక రకమైన చర్య. ఇక ఆ చర్యను ఎలా ఏ పేరు పెట్టి పిలుచుకోవాలనేది ప్రజలకు వదిలేస్తాను. అది రంగులేసి 2 ఏళ్ళు అయింది. ఇవాళ ఎలక్షన్ ముంగిట గుడివాడలో స్టార్ట్ చేశారు, టిడ్కోయిలను ఇచ్చారు, సంతోషం. ఇక్కడ 3 పాయింట్స్ ఇవాళ డిస్కస్ చేసే పాయింట్స్. ఒకటి, టిడ్కోయిళ్ళు 4 ఏళ్ళు ఎందుకు ఆపారు, 4 ఏళ్ళ తర్వాత ఇస్తూ లబ్ధిదారులను ఎందుకు మార్చారు, అప్పుడున్న లబ్ధిదారులను ఎందుకు క్యాన్సిల్ చేసి కొత్త లబ్ధిదారులను అధిక మీ పార్టీ కార్యకర్తలకి ఎందుకు ఇచ్చుకుంటున్నారు, ఇప్పుడు కడుతున్న వాటికి ఎవరు కట్టారనేది కాదు, మీ జేబులో సొమ్ములు పెట్టేం కట్టట్లా, ప్రజల సొమ్ము, కేంద్ర ప్రభుత్వ గ్రాంటు, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటు కలిపి కడుతున్నవి, అవి దానికి ఎందుకు ఇంతగా రంగులేసుకొని చేసే కార్యక్రమం, ఏ రకమైన రాజనీతి, అసలు ఏమైనా ఒక మినిమం ఏంటది, అప్పుడు పాదయాత్రలో భలే భలే చే పాదయాత్ర అప్పుడు కానీ లేకపోతే ఎలక్షన్ ముందు కానీ అద్భుతంగా చెప్పేవారు, హుందాతనంగా ఉండే రాజకీయాలు, అద్భుతమైన రాజకీయాలు, చాలా పెద్ద మాటలు, ఆ మాటలు మనకు రానుకూడరావు. అలాంటి మా హుందాగా ఉండే రాజకీయాలు ఇది హుందాగా ఉండేదా? పార్టీ రంగులు టిడ్కోయిళ్ళ కేసు కట్టడం ఇవ్వడం అంతేలే, మీ నాన్నగారు ఇందిరమ్మీళ్ళకి 3 రంగులు వేసి ఇచ్చారు, ఇప్పుడు మీరు మీ పార్టీ రంగులు వేసుకుంటున్నారు. అసలు బీజేపీ వాళ్ళు చక్కకుంటే కాషాయం రంగులు వేసేవాళ్ళేమో, వాళ్ళు అది వేయలేదు, వీడు ఇది వైట్ కలర్ని కాస్త తీసేసి ఇది వేసుకున్నారు. రైట్, అది ఎందుకు 4 సంవత్సరాలు పట్టింది అనేది ఒక ప్రశ్న. ప్రతిదానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి, 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఈ ఆలోచనలు ఎందుకు రాలేదు? ఒక పథకం పేరు చెప్పడం, లేకపోతే ఒక స్కీమ్ చెప్పడం, ఈ ఆలోచన 30 ఏళ్ల క్రితం సీఎం అయిన చంద్రబాబు ఎందుకు రాలేదు, 14 ఏళ్ళుగా ఉన్న సీఎం ఎందుకు చంద్రబాబు ఎందుకు చేయలేదు? అంటే ఏమీ చేయకుండానే 14 సంవత్సరాలు ప్రజలు ఆయనకి పిచ్చోళ్ళే ముఖ్యమంత్రిని చేశారా? నాకు అర్థం కాలేదు. ఏమీ చేయకుండా, ఏ పని చేయకుండా, ప్రజలకు మంచి చేయకుండా, ప్రజల్ని అభివృద్ధి చేయకుండా, ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా, అన్ని వర్గాల ప్రజలకి హ్యాపీగా లేకుండానే 3 సార్లు ముఖ్యమంత్రిని చేశారా ప్రజలు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకసారికే మీరు ఇప్పుడు ఓ నానా ఆపసోపాలు పడుతున్నారు, మళ్ళీ ఎట్ట నిలబెట్టుకోవాలరా బాబు అధికారాన్ని అని, ఏది ఇంత ఇది చేసి కూడా 4 సార్లు ఎలా ముఖ్యమంత్రి అవుతాడు ఆయన? నా 14 సంవత్సరాలు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? ఏమీ చేయకుండా మాయా మచ్చేంద్ర చేయలేదు కదా మీలాగా, ఒక్క ఛాన్స్ అని అడగలేదు కదా ఇప్పుడు. సో అది 2వ పాయింట్. 3వ పాయింట్, చాలా ఎగతాళిగా చేసుకోండి, మీరు చంద్రబాబుని ఎగతాళి చేసుకుంటే చేసుకున్నారు, కానీ ఎగతాళిగా అని ఎందుకు వాడుతున్నానంటే, 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అయిన ఈ పెద్ద మనిషి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి కుప్పంలో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాడట, దానికి అనుమతి ఇవ్వమని నన్ను అడుగుతున్నాడు అని మీరు చెప్పుకుంటున్నారు ఎగతాళిగా, నవ్వుతూ, ఒక వెటకారంగా నవ్వుతూ. ఏ తప్ప, 30 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి సొంత నియోజకవర్గంలో ఇల్లు కూడా లేదు అంటే గర్వపడాలి మిగతా రాజకీయ నాయకులు. ఆయన ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆ ఇంటిని కూడా అక్కడ నిత్యం అన్నదానం జరగాలి అనే ఒక కాన్సెప్ట్తో
ఇంటితో పాటు అది కూడా జరగాలని మీ ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే ఆగ మేఘాల మీద అనుమతి ఇవ్వాల్సింది పోయి అనుమతి ఇవ్వమని చెప్పి అక్కడ వాళ్ళ పిఏని వాళ్ళని వేధిస్తున్నారు అనుమతులు ఇవ్వకుండా. ఏ మీ ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటాం అంటే అనుమతి ఇవ్వదా? పైగా ఎగతాళి, ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాడికి ఇల్లు లేదు అంటే చేతకానివ్వడని అర్థం. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇల్లు కట్టుకోలేదు కుప్పంలో అసమర్థుడు చేతకానుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు జూబ్లీహిల్స్లో సాగర్ సొసైటీలో ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డ డబ్బులు లేక అని ప్రచారం, అందరికీ తెలిసింది ఈ విషయం ఇది కాంగ్రెస్ పార్టీలో. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగ మేఘాల మీద ప్యాలెస్లు లేచిపోయినాయి. బెంగళూరులో ఒకటి, లోటస్ పాండ్లో ఒకటి, పులివెందుల్లో ఒకటి, ఇడుపులపాయలో ఒకటి, ఇప్పుడు తాడేపల్లిలో ఒకటి, అదేది రాజోల దగ్గర ఒక దీంట్లో కాటేజ్, పెద్ద కాటేజ్ ఉందని రీసెంట్గా తెలిసింది. సో ఇన్ని ప్యాలెస్లు కట్టుకోవాలి తండ్రి, అది తండ్రి సీఎం అయిన తర్వాత మీరు సీఎం అయిన తర్వాత. ఇది గొప్పతనం, ఇది సామర్థ్యం, ఇది ఒక పేద ముఖ్యమంత్రి చేసే పని. ఇది పేదల వ్యతిరేకగా ఉండే చంద్రబాబు నాయుడు, మీ మాటల్లో పేదల వ్యతిరేకగా ఉండే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎంగా ఉండి ఇల్లు కట్టుకోకపోవడం చేతకాంతనం. ఇదేగా మీ లాజిక్, మీ కెమిస్ట్రీ. సో ఇది రెండవది, అది చేతకాంతనమా లేకపోతే మీది గొప్పతనమా, ఇది కూడా మాట్లాడాలి. తర్వాత అవినీతి లేని పాలన అందిస్తున్నా, అవినీతి లేని పాలన. ఈ మాఫియాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇవన్నీ ఓపెన్ సీక్రెట్సే కదా. ఇదేదో ఎవరో క్రియేట్ చేసి మాట్లాడుతున్నవి కాదు కదా. ఎక్కడో గుజరాత్లో మంద్రా పోర్ట్లో దొరికిన డ్రగ్స్కి కూడా ఏపీలో లింకులు బయటపడ్డాయి. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అదేదో దీవులకి, చేస్తున్నది మీ వాళ్ళే అని మీరే చెప్పారు. ఎక్కడి నుంచి మరి ఇవన్నీ? అవినీతి లేదని ఎలా చెప్పుకోగలుగుతున్నారు మీరు? అసలు వీటన్నిటికీ తోడు నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి వైజాగ్ వచ్చి స్వయంగా అవినీతి, మాఫియా, అరాచకాలు అని ఆయన ఎన్ని ఆరోపణలు చేయాలి అన్ని ఆరోపణలు చేస్తే మీరు అవినీతి లేదన్నారే కానీ ఆయనకు సమాధానం చెప్పలేదు. లేదు, అమిత్ షా తప్పు మాట్లాడాడని చెప్పలేదు, అమిత్ షా చెప్పిన తప్పు, మా ప్రభుత్వం క్లీన్ గవర్నమెంట్ అని చెప్పుకోలేదు, చెప్పుకునే స్థైర్యం మీకు లేదు. అసలు బీజేపీ అలిగేషన్ చేస్తే వాటికి సమాధానం చెప్పే సాహసం ఎందుకు చేయలేదు? పైగా కనీసం మొన్న 3 రోజుల క్రితం జరిగిన మీటింగ్లో క్రోసూర్లో ఏదో స్కూలు పిల్లలకి అది ఇచ్చే కార్యక్రమంలో మాట్లాడినప్పుడు నాకు బీజేపీ అండలేదని ఒక్కసారన్నా బీజేపీ పేరు వచ్చింది మీ నోట్లోంచి. ఇవాళ కావాలని విన్నా బీజేపీ పేరే రాలేదు మీ నోట్లోంచి. అంటే అంతగా భయపడుతున్నారు బీజేపీ పేరు చెప్పడానికి కానీ బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టడానికి కానీ, అంటే అంగీకరిస్తున్నారు వాళ్ళు చేసిన ఆరోపణలు మీరు అంగీకరిస్తున్నారు. అవినీతి లేదని ఎలా అనుకుంటారు అప్పుడు? లాస్ట్ అండ్ ఫైనల్ ఈ గజ దొంగల ముఠా అని రాజకీయ పార్టీతో మీడియాని కలిపి మాట్లాడుతున్నారు. ఈ గజ దొంగల ముఠా అనేది మీరు సృష్టించింది, దీనికి ఎక్కడ ఆధారాలు లేవు. కేవలం మీరు అక్కసుతో కడుపు మంటతో మీకు ప్రత్యర్థి పార్టీలు కాబట్టి జనసేనని, తెలుగుదేశం పార్టీని ప్రజల తరపున మీరు మీలాగా నీలిరాతలు రాయకుండా ప్రజల తరపున మాట్లాడుతున్న మీడియా కాబట్టి ఆంధ్రజ్యోతిని, ఏబిఎన్ని, ఈనాడిని, టీవీ ఫైన్ వీళ్ళనేమో అన్నింటి కలిపి గజ దొంగల ముఠ అంటున్నారు. కానీ వీళ్ళు గజ దొంగలని నిరూపించే ఒక్క ఆధారాన్ని మీరు బయట పెట్టగలరా? ఒక్క నిజంగానే ఇది చాలా సీరియస్గానే నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అడుగుతున్నాను. నేను ఒక్క ఆధారాన్ని బయట పెట్టగలరా? మీరు గజ దొంగల ముఠ అని జనం ముందు చెప్పేస్తే అది గజ దొంగల ముఠ అయిపోదు. కానీ ప్రజలు అడుగుతున్నారు ఇవాళ హంతకుల ముఠ రాజధాని వెళ్తోందని. ప్రజలు అడుగుతున్నారు హంతకుల ముఠ రాజధాని వెళ్తోందని. అది వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో సుధాకర్ హత్య కావచ్చు, లేకపోతే కిరణ్ హత్య కావచ్చు, లేకపోతే మొన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కావచ్చు, నిన్నటికి నిన్న ఒంగోలు జిల్లాలో మహిళని ట్రాక్టర్తో గుద్ది చంపిన హత్య కావచ్చు, అబ్దుల్ సలాం ఆత్మహత్యలు కావచ్చు, కుటుంబం ఆత్మహత్యలు కావచ్చు, ఇలాంటి కొల్లలు. ఈ హంతకుల ముఠా ఎక్కడిది?
ఈ హంతకుల ముఠ రాష్ట్రాన్ని ఏలుతోంది అనే దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పరు? గజ దొంగల ముఠ సరే ఉందా లేదా పక్కన పెట్టండి. ఈ హంతకుల ముఠ సంగతి ఏంటి? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసి పైగా నేనే చంపానని చెప్పుకున్న పెద్ద మనిషి వాళ్ళ గుర్రం మీద ఊరేగుతున్నాడు, మీ వాళ్ళు ఊరేగింపులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా. అలాంటి వాడు ఏటో ఎలా ఉంటాడు బయట? మీరు అలాంటి వాడిని పార్టీలో ఎలా ఉంచుకున్నారు, ఎమ్మెల్సీగా ఎలా ఉంటున్నాడు? పైగా వీళ్ళని గజ దొంగలు, మమ్మల్ని గజ దొంగలని మాట్లాడితే స్థాయి మీకుందా, నైతికత మీకుంటుందా ముఖ్యమంత్రి గారు? గజ దొంగల ముఠా చెడ్డదా? ఒకవేళ నిజమే అయితే మీరు అన్నట్టు హంతకుల ముఠా డేంజరసా? ప్రజలు ఆలోచించుకోవాలి. వైజాగ్లో ఏం జరుగుతోంది? అసలు సిగ్గుపడాలి. స్వయంగా సొంత పార్టీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయింది. సరే దానికి ఏదో షుగర్ కోటింగ్ వేస్తున్నారులే డీజీపీ గారు, కానీ అది కిడ్నాప్ అయింది అది అని ఆ కిడ్నాప్ వెనకాల చాలా స్టోరీలు వస్తున్నాయి బయటికి, అవి వస్తాయి, ముందు ముందు బయటకు వస్తాయి, అవి పక్కన పెట్టండి. ప్రస్తుతానికి కిడ్నాప్ అనే అనుకుందాం దాన్ని మనం. సొంత ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు అంటే లాండర్ ఫెయిల్ అయింది అనపతి ఏమంటారు? ఇంతకంటే ఏం కావాలి? ఇంకా మీ నిర్వాకానికిను మీ అసమర్థతకి మీ జాతకాంధనానికి. ఇవో ఇవే హంతకుల ముఠ అంటే, 3 రోజుల క్రితం ఒక మర్డర్ జరిగిందా వైజాగ్లో? అంతకు 3 రోజులకు ముందు ఒక మహిళ కాపలాగా ఉంటుంది, వాచ్మెన్ లాగా, పాపం ఒక స్థలానికి ఎవరిదో ఆమెను కొట్టే స్థలాన్ని కబ్జా చేశారా? మొత్తం వైజాగ్ అంతా కబ్జాల మయమే కదా. వీళ్ళందరినీ ఏమనాలి, ఏ ముఠా అనాలి వీళ్ళని? ఏ పేర్లు పెడితే మీకు ఆనందంగా ఉంటుంది? సరే చంద్రబాబు నాయుడు గారు కిమ్ అన్నాడో లేకపోతే కిమ్ సోదరుడు అన్నాడో నాకు అనవసరం, కానీ ఇవన్నీ అయితే వాస్తవాలే కదా. అరే మీ చెల్లెళ్ళు అంటున్నారండి మీ చేతులకు రక్తం అంటిందని, మీ చెల్లెళ్ళు, తోడబుట్టిన చెల్లెళ్ళు, తోడబుట్టిన చెల్లె అంటోంది, బాబాయ్ కూతురు అంటోంది మీ చేతులకు రక్తం అంటిందని. ఇంకెవడో అనడం అనకపోవడం పక్కన పెట్టండి, వాటి సంగతి ఏదో తేల్చండి ముందు. గజ దొంగలు, ఆ దొంగలు, ఈ దొంగలు, ఏదో నోటుకు వచ్చిన పదాలు, స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఏదో కొంత వింత వింతగా పదాలు రాస్తారు బాగుందని మీరు అందు అనుకుంటున్నారు కానీ నో. సో అందువల్ల ఇవాళ మీటింగ్లో మీరు మాట్లాడిన ఈ 3-4 అంశాలని చర్చించడం కోసమే ఈ టాపిక్, ఇవాళ చర్చ. వీటితో పాటు మీరు ఇంకొన్ని 4-5 హామీలు ఇచ్చారు అక్కడ, ఆ హామీల సంగతి కూడా చర్చిద్దాం. మనతో చర్చలో లక్ష్మణ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, అలాగే జీవీ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ శివశంకర్ గారు ఉన్నారు, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు ఉన్నారు, అండ్ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు, అమరావతి జేఏసీ, బహుజన జేఏసీ అధ్యక్షులు. చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.